తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి అంటే తెలియని వారు ఎవరూ లేరు. సావిత్రి యొక్క బయోగ్రఫీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సావిత్రి తెలుగు తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడింది మన సావిత్రి గారు. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో జన్మించింది సావిత్రి. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుండి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసుకు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది మన సావిత్రి గారు. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమినీ గణేశన్ను పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు, అయినా అతన్ని పెళ్లి చేసుకుంది. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు ఉంది. సతీష్ కుమార్ అనే కొడుకు కూడా జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది మన సావిత్రి గారు. ఈమె చాలా తెలుగులో చాలా కష్టాలు పడి మన సినీ పరిశ్రమలో అనేక అవార్డులను అందుకున్న సావిత్రి ఇలా మనకు ఈరోజు సావిత్రి అనేది 46 సంవత్సరాలకే మరణించడం జరిగింది. ఆమె సినిమాలు చాలా ఆకర్షిస్తాయి. ఆమె చాలా అందమైన ఆడపిల్లగా మనము చెప్పుకోవచ్చు. ఆమె అనేక పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీయడం విశేషం.